కాంగ్రెస్ పార్టీ రెండో లిస్ట్ లో భోనగిరి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సోదరుడు అనిల్ కుమార్ రెడ్డి గారికి కాంగ్రెస్ హైకమాండ్ టికెట్ ఇవ్వడం జరిగింది మీ అందరి తరపున వారికి ముందుగానే అభినందనలు తెలియజేసుకుంటూ అడ్వాన్స్గా వచ్చిన నాయకులకు ఎంపీపీలకు జడ్పీటీసీసీ గారికి మా ముఖ్య నాయకులు అందరూ వచ్చాను భువనగిరికి వెళ్ళి మీ అందరికి ఒకటే చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా ఈ రోజు అనిల్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు గెలిచేది మా సొంత కోసం కాదు 4 కోట్ల మంది ప్రజల కోసం ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించవలసిన అవసరం తెలంగాణ ప్రజలపై ఉన్నది ముఖ్యంగా నల్గొండ జిల్లాలో మొత్తం 12 స్థానాలు గెలవబోతున్నాం అందులో 40 సంవత్సరాల తర్వాత ఇలా భువనగిరి ఖిల్లా మీద 3 రంగుల చేయి 3 గంటల జెండా ఎగిరేయాలని మీ అందరూ భువనగిరిలో ప్రెస్ మీట్ లో ఉన్నప్పుడు చెప్తా మొదటిసారిగా వారి ఇంటికి వచ్చినాం కాబట్టి వారికి అభినందనలు తెలియజేస్తుంటూ ముఖ్య నాయకులు అందరూ వచ్చిన వాడు 2 మాటలు మాట్లాడతాను రేపు భువనగిరిలో కూర్చొని మాట్లాడదాం తర్వాత తప్పకుండా ప్రతిరోజు కూడా కొన్ని గ్రామాలు సందర్శించి ప్రచారం కూడా గత 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా మినిస్టర్గా ఎంపీగా నాకున్న అనుభవంతో ముఖ్యంగా మీ చేతుల్లోనే ఉన్నది మా భవిష్యత్తు అనిల్ రెడ్డి గారు ఎమ్మెల్యే అంటే మీరందరూ కూడా ఒక క్యాండిడేట్ లాగా భావించి పనిచేస్తే తప్పకుండా భువనగిరి సీటు గెలుస్తాం 12 సీట్లు గెలుస్తున్నాం రాష్ట్రంలో ఇవాళ కాంగ్రెస్ సునామీ లాగా ఉన్నది ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు అయ్యో పాపం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చి 2 సంవత్సరాలు 2 సార్లు ఓడగొట్టడం ఈసారి గెలిపించాలనే లక్ష్యంతో ప్రజలు ఉన్నారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినప్పుడు సోనియా గాంధీ ఒక మాట చెప్పింది నేను మంత్రి పదవి రాజీనామా చేశాను అని పిలిపించింది ఎందుకు చేసినావు అంటే మేడం నువ్వు ఇస్తావని తెలుసు అని పిల్లలు ఆత్మహత్యలు వెళ్ళిపోతున్నాయి దానికంటే ముందు నాలాంటి నాయకులు కాంగ్రెస్ పార్టీ కూడా కొట్లాడుతుందంటే ఆత్మహత్యలు ఆగుతుంది అని చెప్పి నేను చెప్పినప్పుడు ఆమె కూడా మెచ్చుకున్నది తప్పకుండా తెలంగాణ ఇస్తున్నాను కాంగ్రెస్ ఉన్నాను అది చెప్పిన మాట నిలబెట్టుకుంది ఇస్తారని చెప్పిన తెలంగాణ ఇచ్చింది కానీ ఈ కుటుంబ 14 మంది ఆమె కాళ్ళ మీద పడి ఆమె తెలంగాణ దేవత అని చెప్పి ఇవాళ కేసీఆర్ కొడుకు అల్లుడు ఆయన నోటికి వచ్చినట్టు మానవత్వం మర్చిపోయి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఇవాళ నానా మాటలు అంటున్నాం ఒకడేమో కారు కావాలనా బేకారు కానీ కావాలా అరే కేటీఆర్ ఎట్లొచ్చిందో నేను గౌరవం నువ్వు మనిషి పుట్టుకోబెట్టినప్పుడు ఆ రోజు కాలు పొడిచిన కాలు పొక్కింది మర్చిపోయినావా 130 ఏళ్ళ పార్టీకి గ్యారంటీ లేదంటావు ఓసారి బేకారు కానీ పార్టీ అంటావు ఇదే బేకారు కానీ పార్టీ కదా కానీ తెలంగాణ ఇస్తే 30 కాలు పొక్కియాలి 4 లక్షలు కూడా సంపాదించండి అని అనోత్సానికి నిజంగా కూడా ప్రజలు మీరు మీ రోజు తల్లి కొడుకు అల్లుడు మాటలని అసహించుకోవడం కాదు తెలంగాణ మీరు ఇచ్చింది మాకు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో పార్టీ అన్ని ఉన్నది అని తెలిసి కూడా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందంటే నిజమైన దేవత 60 ఏళ్ల కళ నెరవేర్చిన దేవత ఆమె ముమ్మాటికి అని ప్రజలు అనుకుంటున్నారు కానీ ఆమె ఒకటే బాధపడింది మన చుట్టూ కూడా వచ్చినా కానీ మేము నిన్న మొన్న ఢిల్లీలో రోజు కలిసినామని కలిసినప్పుడు ఒకటే అన్నది మీరు నాయకులు ఐక్యంగా ఉండి కలిసి పనిచేయండి మీరే ముఖ్యమంత్రుల్లో మంత్రుల్లో ఎమ్మెల్యేలు మీరైతే తప్ప మేము కాము నేను ఇచ్చిన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ రాదని తెలుసు నాకు నేను ఇచ్చిన 4 కోట్ల మంది కోసం ఇచ్చిన ఈ నాయకులు పదవుల కోసం కొట్లాడుకోవద్దు ఎమ్మెల్యే టికెట్ రాకున్నా వాళ్ళకి వేరే విధంగా న్యాయం చేస్తామని చెప్పి నచ్చ చెప్పామని చెప్పి మా 5-6 నాయకులను కూర్చోబెట్టి ఆమె చెప్పినప్పుడు కండక్కి నీళ్ళు వచ్చింది ఒక్కటే మాట అన్నది ఆమె రాజకీయ లబ్ధి కోసం తెలంగాణ ఇయ్యలే ఇక్కడ 17 పార్లమెంట్లు ఉంటే అక్కడ 25 పార్లమెంట్లు